పేరు ధనలక్ష్మి. నేను తావటపల్లి గ్రామంలో వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను. నేను జగన్ ప్రభుత్వంలోనే వర్క్ చేస్తున్నాను. ఇకపై కూడా జగన్ ప్రభుత్వంలోనే వర్క్ చేస్తున్నానని కోరుకుంటాను. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి నిన్న మా ఇంటి దగ్గర 10 మంది దాకా వచ్చి నన్ను ఏమరిచి ఇంటికి తీసుకువెళ్ళి పార్టీకి మీటింగ్కి తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాలంటీర్స్ ఎవరు రాలేదు. నేను ఒక్కదానే వెళ్ళాను. అప్పటికి నేను వద్దామనుకున్నాను కూడా, కాబట్టి వాళ్ళు వదలలేదు. నన్ను బలవంతం చేసి అమర్నాథ్ రెడ్డి గారు నాకు కండువా వేసి ఈ పార్టీలో ఉండాలని కోరుకున్నారు. కాబట్టి నేను నాకు ఎంత చాలా బాధగా అనిపించింది. నేను ఒప్పుకోలేదు దానికి కూడా. కాబట్టి నేను ఎప్పుడు జగన్ ప్రభుత్వంకే ఓటేస్తానని, ఆయన ప్రభుత్వంలోనే ఉంటానని నా ఇంటికి ఎంతో మేలు చేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంతో మేలు చేశారు. నేను ఆయనకే ఓటేస్తాను. ఆయన ప్రభుత్వంలోనే నడుస్తున్నాను. సర్పంచ్ మాజీ సర్పంచ్ నాకేదో వేరే పని పోతానండి. అదంతా తీసుకో కాబట్టి అదానా పోతుందంటే పోయి మళ్ళీ వేసుకున్నా అని చెప్పి కనుక వేసుకున్నాను. వేసి మళ్ళీ తీయాలి ఆయన పెట్టుకోలేదు. ఆయన బలం తెలియదు చెప్పి నీదు ఒక మంచి మధ్య తీసుకోవాలని చెప్పి చేశాను. వైఎస్ఆర్ పార్టీలోనే ఉండేది బంగారగుట్ట గ్రామంలో పర్యటించి ఉప్పెన్ల 55 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో ఎవరి యుక్తులు వాళ్ళకు ఉంటాయి, మేము దాన్ని తప్పుపట్టాం. కానీ వాస్తవాల్ని నేరుగా ప్రజలకు చెప్తే మంచిదని మా అభిప్రాయం. వాళ్ళని విమర్శించడం లేదని ఇందుకు ఉదాహరణ, నిన్నటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం గారు, ఆయన గత 7 సంవత్సరాలుగా మాతో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయలేదు, ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే ఎంపీటీసీ సభ్యునిగా కొనసాగి అప్పటితోనే ఆయన మాతో అంతా కూడా సంబంధాలు వదులుకొని ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీతో పనిచేసిన ఆయనకి కొత్తగా నిన్నే వైఎస్ఆర్ మొన్న వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసి నిన్నటి రోజున తెలుగుదేశంలో చేరినట్లు ప్రకటించుకున్నారు. అదొకటి. ఎర్రగురప్ప పెంగరగుట్టకు సంబంధించి ఆయన కూడా గత 5 సంవత్సరాలుగా ఎప్పుడూ మాతో పనిచేయలేదు. ఎప్పుడో భారతీయ సర్పంచ్ ఎలక్షన్లో ఆయన పనిచేశాడు, కానీ ఆయన ఏనాడు కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఇక వెంకటేష్ పవిత్ర, ఇది ఇంకా దారుణం. గత ఎన్నికల్లో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఉప సర్పంచ్ ఇతనే తెలుగుదేశం పార్టీ మద్దతుతో, అతనికి కూడా కళ్ళు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరినట్లు ప్రకటించుకోవడం నిజంగా శోచనీయం. ఇక వాళ్ళ వార్డు మెంబర్, టీడీపీ వార్డు మెంబర్ పేరు నాగరాజ, ఇతను పక్క టీడీపీ తరఫున మద్దతుతో గెలిచినటువంటి వార్డు మెంబర్, ఇతనికి కూడా కండువా వేసి మరి వాళ్ళు చేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా కొత్త ఇండ్ల ముంసామి కానీ, జేసీబీ రఘు కానీ, ఆ సురేష్ మణి మురగయ్య అనేవాళ్ళు కానీ ఎవరు కూడా ఏనాడు కూడా మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కానీ మా కార్యకర్తలుగా కానీ ఎక్కడా చలామణి కాదు. ఈ విధంగా అన్ని గ్రామాల్లో దాదాపు వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని మాత్రం ఏమార్చి వాలంటీర్ని మాజీ ఉప సర్పంచ్ మరి మాజీ సర్పంచ్గా పనిచేసిన మారప్ప గారిని మాత్రం తీసుకెళ్ళి కండువాయించడం జరిగింది. మేము అందుకే వీళ్ళంతా కూడా పిలిచేవాళ్ళు, కానీ ఏనాడు వాళ్ళు మా పార్టీకి పనిచేయలేదు. వాళ్ళు సాధారణ ప్రజలుగా ఉన్నారు తప్పితే పార్టీ కార్యకర్తలుగా ఏనాడు కొనసాగింది లేదు. మరి ఈరోజు వాళ్ళ ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఏ విధంగా ఉందంటే తెలుగుదేశం వాళ్ళకి ఏదో రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలి, ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆకర్షితులవుతున్నారనే ఊరికే ఒక దురద నీచమైన ఒక దుర్బుద్ధితో ఈ విధంగా పత్రికా ప్రకటన చేయడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం.
ఇకపైన దయచేసి మీరు ఇందులో ఉన్నవాళ్ళు మీరు ఎవరైనా వచ్చి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము చెప్పుంటే సభ్యత్వం ఉంటే మేము అంగీకరిస్తాం. ఏమీ లేకుండా సాధారణ ప్రజల్ని ఒక తోపులో భోజనం ఏర్పాట్లు ఉన్నాయి సదుపాయాలు ఉన్నాయని రావడం, ఆ వచ్చిన వాళ్ళు పాపం ఏదో ఒకరోజు ఎల్లొద్దాం లేని వచ్చిన వాళ్ళని బలవంతంగా కండువాలు కప్పి సునామీలా ఒక పెను ఊపిరిలా 55 కుటుంబాలు పెంగరగుంట పంచాయతీలో చేరిపోయినాయి అనడం, ఇవన్నీ కూడా దయచేసి మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా. మిమ్మల్ని విమర్శించాలనే ఉద్దేశంతో చెప్పలేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంగరగుంట కార్యకర్తల యొక్క మనోభావాల్ని ఈ పత్రికా ముఖంగా మీ ముందుకు తెస్తున్నాం. కాబట్టి దయచేసి వాస్తవాలు ఉంటే, మీరు నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే చెప్పండి, మేము కూడా అంగీకరిస్తాం. అంతేగాని ఇప్పుడు మా వాళ్ళు ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చాం, వాళ్ళిద్దరు వచ్చారు మమ్మల్ని బలవంతంగా చేర్చుకున్నారని పత్రిక ముఖంగా చెప్పారు. కాబట్టి ఇటువంటి పద్ధతులు ఇకపైన మానుకోవాలి. మీకు మీరే వేసుకోవాలంటే మీకు ఏదో 100 సంఖ్యలో మండలం తరఫున మీకు కార్యకర్త